హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో థంబ్నైల్ టైటిల్ చూస్తే మీకు స్టోరీ అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే మీరు దీనికంటే ముందు జరిగిన స్టోరీ కొంచెం తెలుసుకోవాలి. నేను జనవరిలో నా కొత్త డిజేఐ మ్యావిక్ మినీ డ్రోన్ తీసుకున్నా, అది జూన్లో పోయింది. సో ఆ రెండు వీడియోలు మీకు పైన ఐ కార్డులో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మొత్తం స్టోరీ ఉంటుంది, నేను ఎట్లా కొన్నా అనేది ఒక వీడియో ఉంది, అండ్ ఎట్లా పోయింది అనేది కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో అంటే పోయింది అన్నాక వీడియో పెట్టినా కదా. సో ఆ వీడియో కింద నాకు వచ్చిన కామెంట్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం, దాని తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో పోయింది అని నేను వీడియో పెట్టినాక 99% నాకు మొత్తం పాజిటివ్. అంటే ఎట్లా అంటే, లైక్ అన్న పోతే పోనీ అన్న, ఇది పోతే ఇంకా దీనికంటే మంచిది వస్తుంది. లేదంటే కొంతమంది, బ్రో నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదంటే యూపీఐ నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టు బ్రో, మేము ఒక్కొక్క రూపాయి నీకు డొనేట్ చేసినా 80,000 మెంబర్స్ ఉన్నాం, 80,000 వస్తాయి, డ్రోన్ కొనుక్కోవచ్చు అని ఇట్లా చాలామంది పాజిటివ్గా చేశారు. ఇంకొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు, బ్రో నీకు డ్రోన్ నేను ఇప్పిస్తా బ్రో, ఏమనుకోకండి, నేను అంటే మాకు ఇట్లా చేయాలని ఉంటుందిగా, మేము చేయలేము, మా దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మేము తిరగలేము, సో మేము నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాం బ్రో అని చాలామంది కామెంట్ చేశారు, పర్సనల్గా మెసేజ్ చేశారు. సో అందరికీ వద్దులే బ్రో అని చెప్పిన, ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర మేనేజ్ చేసి నేను తీసుకోగలుగుతాను. సో చెప్పిన అందరికీ, అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఇంతగానం సపోర్ట్ చేశారు నాకు. అంటే ఆ డ్రోన్ పోయింది అన్న బాధ నుంచి ఎంత ఈజీగా బయటకు వచ్చినా అంటే, సో మీ పాజిటివ్ కామెంట్సే. దాని తర్వాత నాకు ఇట్లా సబ్స్క్రైబర్లలో చాలామంది రోజు ఇట్లా మెసేజ్ చేస్తూ ఉంటే, దాంట్లో ఒకరు నా పాత డ్రోన్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో అవి అడిగి ఉండే, అది నేను అమ్మిన, లైక్ కొంచెం అమౌంట్కి అమ్మేసిన, ఎందుకంటే నేను మళ్ళీ డ్రోన్ కొనుక్కోవాలి కదా, సో దానికి కొంచెం అమౌంట్ వచ్చింది. సో అట్లనే నడుస్తుంటే ఏంటంటే, మనకు చాలామంది రోజు కాంటాక్ట్ అవుతూ ఉండే, కామెంట్స్లలో కానీ మనకు ఇన్స్టాలో కానీ డిఎం చేస్తుండే. మన సబ్స్క్రైబర్ ఒకతను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిండు, బ్రో నేను యూఎస్ నుంచి ఒక డ్రోన్ తెప్పించుకున్నా, జస్ట్ ఓపెన్ చేసి 2 times యూజ్ చేసిన, నీకు కావాలి అంటే నా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు బ్రో అన్నాడు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం, చూసినాక నచ్చితే తీసుకుందాం అని అనుకున్నా. సో ఒకసారి నాకు ఫోటోస్ అవన్నీ పంపిండు, నచ్చినాయి. సో చాలా కొత్తగా ఉంది, జస్ట్ ఒక 2 times యూజ్ చేసిన అన్నాడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఇప్పుడు మోటో బ్లాగ్ ఎంజాయ్ చేయండి. మోటో బ్లాగ్ వ్యూలోకి స్వాగతం. సో ప్రస్తుతం మనం కొత్తపేట దగ్గర ఉన్నాం, ఆల్రెడీ మీకు చెప్పినాను కదా. సో ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలి, అండ్ మనకు అప్రాక్సిమేట్ 1 hour చూపిస్తుంది, 25 kilometers ఉందంట. ఐ థింక్ ఈ కెమెరా యాంగిల్ కొంచెం లో అనిపిస్తుంది, కరెక్టే ఉందా లేదంటే కొంచెం పైకి లేపాలా చెప్పండి, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేద్దాం. కనిపిస్తుంది కొత్తపేట సిగ్నల్. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే సరూనగర్కి వెళ్తాము, ఇటు సైడ్ వెళ్తే సరూనగర్ మండల్ ఆఫీస్ అటు సైడ్ వెళ్తాము, సరూనగర్ లేక్ కూడా ఉంటుంది ఇటు సైడ్. సో లేక్ది కూడా ఒక బ్లాగ్ ప్లాన్ చేసిన, ఎప్పుడన్నా వెళ్దాం అటు సైడ్ కూడా. ఇది పీవీటీ మార్కెట్, మొత్తం హ్యాండ్లూమ్స్ అన్నీ ఇక్కడ చాలా ఫేమస్. ఇది మిరాజ్ సినిమాస్, మొత్తం థియేటర్లు అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి మనకు తెలిసిన సంగతే, ఇంకా లేదంటే మామూలు హడావిడి ఉండదు. ఈ ఏరియా అంతా మనం చాలా బాగా తిరిగిన ఏరియానే, మనం ఒకసారి మలక్పేట దాటి వెళ్తే తక్కువ తిరిగిన ఏరియాలు ఉంటాయి, ఎందుకంటే మన కాలేజ్ కూడా ఇక్కడనే ఉంటుండే దిల్సుఖ్ నగర్లో. సో ఇదంతా మనకు ఫెమిలియరే, కాకపోతే చాలా మారిపోయింది, ఒకప్పుడు ఇంత ఉండబోతుండే, చాలా మారిపోయింది ఇప్పటికీ. మామూలుగా ఎన్ని రోజులు అనుకున్న చేతిలో DSLR కెమెరా ఉంటేనే మనల్ని చూస్తారు జనాలు, అంటే అజీబ్గా చూస్తారు కదా బ్లాగ్ చేస్తుంటే. సో ఇప్పుడు నాకు మోటో బ్లాగ్ చేస్తుంటే కూడా ఈ కెమెరా చూసి కూడా అజీబ్గా కాదు, నార్మల్గా చూస్తారు, అంటే మోటో బ్లాగ్ చేస్తుండే మోటో బ్లాగరా, ఏంది ఇది కెమెరా ఉంది ఏంది ముందు అన్నట్టుగా. సో రాను ఇది కూడా అలవాటు అయిపోతుంది మనకు, బ్లాగ్ అంటే DSLRతో అలవాటు అయిపోయినట్టే మోటో బ్లాగ్ కూడా అలవాటు అయిపోతుంది. సో ఇది నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నేను ఏదో ప్రొఫెషనల్ మోటో బ్లాగర్ లాంగ్ రైడ్ చేస్తాను కాదు, చెప్పినా కదా నేను ఆల్రెడీ, సిటీలో నేను ఎటన్నా వెళ్తే రూట్స్ చూపించడము మాట్లాడము క్యాజువల్ మోటో బ్లాగింగ్ లాగా చేస్తాం అంతే, కాకపోతే లాంగ్ రైడ్స్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు మోటో బ్లాగింగ్లో. మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా టూర్కి వెళ్ళాక అక్కడ బైక్ రెంటల్స్ అవి తీసుకొని అక్కడ మోటో బ్లాగ్ చేయొచ్చు అది, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుగులో చాలామంది మంచి మంచి మోటో బ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తారు కాబట్టి మనం వాళ్ళ కంటెంట్ ఎంకరేజ్ చేద్దాం. మళ్ళీ మనం కొత్తగా మోటో బ్లాగింగ్లో పోయి అవసరం లేదంట, మన ఇప్పుడు నా కంటెంట్తో నేను చాలా హ్యాపీ. ఇది వచ్చేసి మన దిల్సుఖ్ నగర్ చివరస్తా, ఇక్కడే మన బాంబ్ బ్లాస్ట్ జరిగింది కూడా. సో ఆ లొకేషన్ చూపెట్టినా కదా, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇక్కడే, అప్పుడు మేము కాలేజీలోనే ఉన్నాం అనుకుంటా మేబీ. ఇదంతా చిల్లర చిల్లర ఉంటుండే, ఇంతకుముందు ఏరియా అంతా తీసేసారు మార్కెట్ మొత్తము, ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్గా ఉంటుండే. అండ్ నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు కూడా చూపెట్టిన కొన్ని ఒక బ్లాగ్లో మా కాలేజ్. సో చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి మీకు చూపిస్తా.
అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఐడియల్ కాలేజ్, ఇదే మా కాలేజ్. సో అది బాగుంటుంది కాలేజు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుండే. ఇప్పుడు ఎట్లుందో తెలియదు, ఎవరైనా ఐడియల్ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నా లేదంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఉన్నా కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడి వరకు మ్యాక్సిమం ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు వస్తుండే. సో ఇటు నుంచి కొంచెం తక్కువ తిరిగిన ఏరియా, అంటే తిరుగుతాము, ఇటు నుంచి కొంచెం తక్కువ తిరిగే ఏరియా. సో ఇందాక నేను సరూర్నగర్ రోడ్ అని చెప్పిన కదా, ఇట్లా వస్తుంది. సో ఇట్లా కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్ మనం ఆ లేక్కి వెళ్ళిపోవచ్చు. మనం రోడ్ మీద ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోయింది చూడవచ్చు మీరు, వెరీ క్యాజువల్ అయిపోయింది. సో ఒకప్పుడంతా అయితే లేదు ఇప్పుడు. కాకపోతే ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం, మన పనులు మనం చేసుకోవాలి, కాకపోతే కొంచెం సేఫ్టీ చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు క్యాపిటల్ అని కనిపిస్తుంది కదా, సో అది మండీకి చాలా ఫేమస్, ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి, బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి కదా, మన చిన్న నోట్లు అవన్నీ తీసుకుంటారు, కొంచెం కమిషన్ తీసుకొని ఇస్తారు. సో ఏమన్నా ఉంటే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దిల్సుఖ్నగర్లో కూడా ఉంటుంది ఒకటి. సో ఇది వచ్చేసి చాదర్ఘట్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇదంతా చాలా క్రౌడెడ్ ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇవి మొత్తం మోటార్స్, ఫ్యాన్స్, ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అండ్ ముందు పూల మార్కెట్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. పూల దండలు ఇలాంటివి, బోకేసు, పూల దండలు చాలా ఫేమస్ ఇది. ఇంకా చూసుకోవచ్చు మోటార్స్ మొత్తం, ఇవి ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్స్, పైపులు, హార్డ్వేర్. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మొత్తం పూల దండలు, బొకేసి ఇవి దొరుకుతాయి. ఐ హోప్ కరెక్ట్ వ్యూ ఉంది అనుకుంటా. సో ఇదంతా మనకు అదే చాలా మంచి రేట్లలో దొరుకుతాయి. హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉంటాయి చూడవచ్చు, పూలు, పండ్లు, అంటే ఎంగేజ్మెంట్ పూల పండ్లు అంటారు కదా. సో ఆడ పూలు తీసుకోవచ్చు, ఇక్కడ పండ్లు తీసుకోవచ్చు, కలిపి కొట్టేయచ్చు. ద ఫేమస్ కరాచీ బేకరీ ఆడ కనిపిస్తుంది అనుకుంటా, ఈ ఆటో ఏమైనా అడ్డముందేమో. సో అక్కడ కరాచీ బేకరీ ఉంది మనకు, మనం ఇప్పుడు రైట్ వెళ్ళాలి. హాయ్. హాయ్. ఎంత అయింది టైము? అరగంటలో పోతాం ఆరాడికి. గాంధీ భవన్ మెట్రో స్టాప్ ముందు మనకు గాంధీ భవన్ ఆఫీస్ కూడా ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది గాంధీ భవన్, మొత్తం ఖాళీగానే ఉంది. మామూలుగానే అయితే ఫుల్ రష్ ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీ అది ఇది ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఫుల్ ఖాళీ. మన లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్ బోర్డు, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇంటర్మీడియట్ విద్యా మండలి. పాత ఫర్నిచర్ ఇట్లా ఏమైనా కావాలి అంటే ఇక్కడ అమ్ముతారు ఇక్కడ, కాకపోతే కొంచెం చూసి తీసుకోవాలి, బ్రాండెడ్ ఏమి ఉండదు, కాకపోతే టెంపరీ యూజ్కి కావాలి అంటే. మనం ఇప్పుడు మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాం, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్. ఇప్పుడు మెహదీపట్నంకి వచ్చేసినాము. అండ్ ఇంకొక విషయం చెప్తాను మీకు, చూపిస్తా. బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్, అది వచ్చేసి మనకు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే. అదేంటంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఓన్లీ కార్లు మాత్రమే అలో చేస్తారు, బైక్లను అలో చేయరు దాని మీదకి. సో బైక్ మీద వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలి, కారు ఉంటే పైనుంచి వెళ్ళొచ్చు, అది ముచ్చట. ఇంకా మెయిన్ ఏంటంటే మన సిటీ బస్సులు లేవు కాబట్టి సగం ట్రాఫిక్ తగ్గింది, లేదంటే బస్సులే మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేస్తాయి, ఇంకా పొగ ఒకటి కొడతా ఉంటుంది మోకాల మీద. బస్సులు లేకపోవడం వల్ల కొంచెం ట్రాఫిక్ తగ్గింది అని చెప్పాలి, లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఏరియా మొత్తం బస్సులు లైన్గా నించొని ఉంటాయి, అసలు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు. ఇప్పుడు మొత్తం అంటే ఉన్నవరకైనా సరే కొంచెం క్లియర్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి లోపల మార్కెట్, ఇది మెహదీపట్నం కూరగాయల మార్కెట్. ఇది కూరగాయలు, పండ్లు, మనం ఏదంటే అది ఉంటుంది. ఇక్కడ అంతా ఎంటీ ఎంటీ ఉంది, ఇక్కడ మామూలుగా అయితే ఇంత ఎంటీ ఉండదు. రోడ్ దాటాలంటేనే 10 నిమిషాలు అవుతాం ఇక్కడ మనం, అలాంటిది చాలా ఖాళీగా ఉంది. ఓ మన కారు ఉంటే ఓఆర్ఆర్ నుంచి వస్తే జల్లు వచ్చేస్తుండే. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సెంచర్, చాడబ్బా అమ్మా ఇంత పెద్దగా ఉందేంద్రా ఇది. సో మనం లొకేషన్కి వచ్చేసినాము, ఇక్కడ కింద ఉన్న బ్రో అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా,
రోడ్ మీద ఉన్నా చూడండి. సో అన్నయ్య కాల్ చేసినా వస్తున్నా అన్నాడు, ఒక మేబీ 5 మినిట్స్ పట్టొచ్చు. సో ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దీంట్లోనే ఏదో ఒక ఫ్లాట్ ఉండి ఉంటుంది. సో ఇది అపార్ట్మెంట్, బాగుంది ఇక్కడ లొకేషన్ కదా. ఇక వచ్చేసిండు బ్రదర్. చాలా టైం పట్టింది బ్రో రావడానికి, ట్రాఫిక్ ఉంది, నేను ఉండదేమో అని అనుకున్నా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తున్నాము, అక్కడ కొంచెం డ్రోన్ ఫ్లై చేసి కొంచెం టెస్ట్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము. సో కొంచెం నీ గురించి ఏమైనా చెప్తావరు? పేరు లక్ష్మీకాంత్ అండ్ షార్ట్ గా నా ఫ్రెండ్స్ అందరు లక్కీ అని పిలుస్తారు. అండ్ ఐఎమ్ ఆల్సో మోటార్ సైకిల్ రైడర్. ఐ బీన్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియా, బట్ నేను వ్లాగింగ్ చేయను, రికార్డింగ్ చేస్తాను, బట్ నా కోసం నేను పెట్టుకుంటాను రికార్డింగ్, బట్ వ్లాగింగ్ అయితే ఇప్పటివరకు నేను స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ అంటే నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు, నేను కూడా మోటో బ్లాగింగ్ చేస్తా బ్రో, కానీ నేను పర్సనల్గా పెట్టుకుంటా, యూట్యూబ్లో ఏమి అప్లోడ్ చేయని చెప్పిండు. సో అక్కడే కనెక్ట్ అయిపోయిండే. ఇంకా ముందు ముందు మనం మిగిలింది మాట్లాడుతుంది. సో చాలా కొత్త ఉంది, రిమోట్ కూడా చూడొచ్చు, దాని మీద స్టిక్కర్ కూడా ఓపెన్ చేయలేదు, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్ కనిపిస్తుంది, అర్థం చేసుకోవచ్చు చాలా కొత్తది. రూమ్ టెస్టింగ్ అనేది అయిపోయింది, చాలా కొత్తగా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పినా కదా. ఇంకా చీకటి కూడా అయిపోయింది, మొత్తం పేమెంట్ అదంతా కూడా అయిపోయింది, దాని గురించి నేను ఇంట్లో మాట్లాడతా. సో ఏమైనా చెప్పాలనుకున్నా? యా, లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు. సో చూసారు కదా, ఇది DJI మ్యావిక్ ప్రో, అండ్ ఇంతకుముందు మన దగ్గర ఉండేది మ్యావిక్ మినీ, ఇది దానికంటే అప్గ్రేడెడ్ వెర్షన్. కాకపోతే దీని తర్వాత కూడా ఒక మ్యావిక్ ప్రో 2 కూడా వచ్చింది, కాకపోతే అది కొంచెం రేట్ ఎక్కువ, ఇది మనకు చాలు ఇప్పుడు. సో రేట్ విషయానికి వస్తే ఇది 1 lakh నడుస్తుంది మామూలుగా మార్కెట్లో, 80,000 టు 1 lakh నడుస్తుంది. జస్ట్ ఆయన అన్న ఒక 2 times యూజ్ చేసిండు, ఎందుకంటే దాంట్లో ఫ్లైట్ లాగుంటుంది, ఎన్నిసార్లు మనం డ్రోన్ ఫ్లై చేసినామని చూసిన. సో జస్ట్ 2 times ఓపెన్ చేసిండు, ఒక 10,000 అటు ఇటుగా తీసుకున్నా. సో దీనికి నాకు మెయిన్గా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ రామీ అందరికీ. ఇంత అర్జెంటుగా డ్రోన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ నిన్న మీరు 10th video చూసారు కదా, సో ఒక సర్ప్రైజ్ ట్రిప్ వస్తుంది, దానికోసం పక్క ఇది కావాలి, ఇది లేదంటే నేను ఆ ట్రిప్ పోయి కూడా వేస్ట్ అనిపించింది. సో ఆ ట్రిప్ గురించి కూడా మీకు అతి త్వరలో అప్డేట్ చేస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం 100K చాలా దగ్గరలో ఉన్నాం, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేపియండి, లేదంటే మీరు చేయండి. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, త్వరలో ఒక సర్ప్రైజ్ లైవ్ కూడా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.